ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తువర నామములో వందనములు తెలియజేసుకుంటున్నాను. ఇక సందర్భంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరలోక వందన మా దేవ, మీకు వందనములు తండ్రి. ప్రపంచంలో ఏ జీవికి దక్కని భాగ్యమును మనుషులమైన మాకు అనుగ్రహించారు. మీ ప్రియ చేతులతో మమ్మల్ని చేసి మీ పిల్లలుగా మమ్మల్ని స్వీకరించారు తండ్రి, దానిని బట్టి మీకు స్తోత్రములు. ప్రపంచంలో ఏ ఒక్క జీవికి లేనంత ఆధిక్యతను మనుషులమైన మాకు మీరు అనుగ్రహించారు. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాని మీద మమ్మల్ని నిలబెట్టారు తండ్రి. అయ్యా దేవా, మేము మీ గురించి ఇంకా అనేక సంగతులు తెలుసుకోవడానికి సహాయం చేయండి. అనేక విషయాలను అర్థం చేసుకోవడానికి జ్ఞానమును దయచేయండి. ప్రభువా, మా జీవితాలను మీ చేతులకు అప్పగిస్తున్నాము. మీరు నడిపించండి, నిలబెట్టండి తండ్రి. క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. కాలము నెరిగి నిద్ర మేలుకో అనే సాంగ్ మనం పాడుకుందామండి. కాలము నెరిగి నిదుర మేలుకు భారము కలిగి బ్రతుకు దిద్దుకో. కాలము నెరిగి నిదుర మేలుకు భారము కలిగి బ్రతుకు దిద్దుకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, దేహముండగానే దేవుని మనసు తెలుసుకో. ఇదే కదా అనుకూల సమయం సోదరా, మరో దినం నీకుందో లేదో ఎరుగరా. ఎరిగి నిదుర మేలుకో, భారం కలిగి బ్రతుకు దిద్దుకో. కాలము నెరిగి నిదుర మేలుకు భారము కలిగి బ్రతుకు దిద్దుకో. నేడు నీతో ఉందిలే, రేపు నీది కాదులే, ఉన్న సమయం అంది నిన్ను నీవు తెలుసుకో. లోకమెంతో ఉందిలే, నిన్ను పిలుస్తుందిలే, ఎండమావి నిజమా ఎరిగి నీవు మసలుకో. ఉందిలే, రేపు నీది కాదులే, ఉన్న సమయం అందే నిన్ను నీవు తెలుసుకో. లోకమెంతో ఉందిలే, నిన్ను పిలుస్తుందిలే, ఎండమావి నిజమా ఎరిగి నీవు మసలుకో.
కంటికింపుగా కనిపించే రంగుల వలయం కాదా, సొంత గూటినే మరిపించే దేవునికే దూరం చేస్తుందా? కాలం ఎరిగి నిదురమేలుకో భారం కలిగి నిదురు తెద్దుకో ఎరిగి నిదురమేలుకో భారం కలిగి దిద్దుకో. శరీరాశ పుట్టగా లొంగిపోకు సులువుగా, పాపమంటే పామే కాటు వేస్తుందిగా. దేహమందు మంచిగా ఉన్నదేది లేదుగా, అవయవాల దాహం తీర్చ సాధ్యపడదుగా. శరీరాశ పుట్టగా లొంగిపోకు సులువుగా, పాపమంటే పామే కాటు వేస్తుందిగా. దేహమందు మంచిగా ఉన్నదేది లేదుగా, అవయవాల దాహం తీర్చ సాధ్యపడదుగా. శరీరాన్ని పాపం ఏలితే నరకంలో ఆత్మకు బాధ, నీతి సాధనాలుగా దేవునికి అప్పగిస్తేనే కదా మర్యాద. కాలం నెరిగి నిదురమేలుకో భారం కలిగి బ్రతుకు దిద్దుకో. కాలం నెరిగి నిదురమేలుకో భారం కలిగి బ్రతుకు దిద్దుకో. నెరిగి నిదుర మేలుకో భారం కలిగి బ్రతుకు దిద్దుకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, దేహముండగానే దేవుని మనసు తెలుసుకో. ఇదే కదా అనుకూల సమయం సోదరా, మరో దినం నీకుందో లేదో ఎరుగరా. కాలం ఎరిగి ఎదురమేలుకో భారం కలిగి బ్రతుకు దిద్దుకో. ఈ యొక్క సందర్భంలో సమయంలో మనము తీతుకు రాసినటువంటి పత్రిక, అపోస్టిల్ అయిన పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం నుంచి మూడవ అధ్యాయం వరకు మనము ఈరోజు చదువుకుందాము. మొదటి నుంచి చదువుకుందామండి. మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను తెరిచి నాతో పాటు కూడా చదవాలని కోరుచున్నాను. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడను యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాను గాని, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక.
నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టివాణిని పెద్దగా క్షమించాలి నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై ఉండవలెను. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులను మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలెను. అటివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములను సోమరులకు తిండిపోతులునై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్లలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకు అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సు వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. దేవుని ఎరుగుదమని వారు చెప్పుదురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కారం విషయంలో భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. 2వ అధ్యాయము. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఏలయనగా వృద్ధులు మితానుభవం గలవారును మాన్యులను స్వబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారునై ఉండవలనియు. అలాగుననే వృద్ధశీలు స్త్రీలు కొండకత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారునై మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారునై ఉండవలెనని బోధించుము. అటువలనే స్వబుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడుమాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కారముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక ఏమయూ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు
అన్ని కార్యములందు వాటిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహా దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో సబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కొరసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము. నిన్నెవనిని తృణీకరింపనీయకము. 3వ అధ్యాయము 1 అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు ప్రతి సత్కారము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపగా జగడమాడని వారును శాంతులునై ఉండవలెను అనియు వారికి జ్ఞాపకము చేయుము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై యొకనినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేయట ద్వారాను మనలను రక్షించెను. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరములనై ఉన్నవి గాని అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు నిష్ప్రయోజనమునై వ్యర్థమునై ఉన్నవి గనక వాటికి దూరముగా ఉండుము. మతభేదములు కలిగించు మనిషినికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. అటివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనుటకై పాపము చేయుచున్నాడని నీవు ఎరుగుదువు. నికోపోలిలో శీతాకాలము గడపవలనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్తే మానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయము. ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అపోలోను శీఘ్రముగా సాగనంపుము. వారికేమీ తక్కువ లేకుండా చూడుము. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుచు నేర్చుకొనవలెను. నా యొద్ద ఉన్నవారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమును బట్టి మిమ్మును ప్రేమించు వారికి నా వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక.
ఇంతవరకు మనము 3 అధ్యాయాలు చదువుకున్నాము. తీతుకు అపోస్టల్ అయిన పౌలు గారు రాస్తూ 1 అధ్యాయంలో మంచి పనులను దాని యొక్క ప్రాముఖ్యతను అపోస్తలుల యొక్క జ్ఞాన ఉపదేశములను ఆయన తెలియపరచడం జరిగింది. 2వ అధ్యాయంలో తీతుకు ఇచ్చిన ఆలోచనలు మరియు సువార్త అంటే ఏంటి అనగా, ఇదిగో తన్ను తానే దేవుడు మన కొరకు అర్పించుకొని ఆయన మనలను తన సొత్తుగా చేసుకున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. 3వ అధ్యాయంలో బోధించతగినవి వాటి గురించి మరియు కొన్ని బుద్ధిబాటలు చెబుతూ, ఇదిగో అవివేక తర్కములు వంశావళల గురించి కావచ్చు, లేకపోతే కలహముల గురించి కావచ్చు, ధర్మశాస్త్రముల గురించిన వివాదములు కావచ్చు, వీటన్నిటికీ నువ్వు కొంచెం దూరంగా ఉండాలని బుద్ధి మాటలు చెప్పడము మనము చదువుకున్నాము. ఇవన్నీ తిమోతికి, తీతుకు, ఫిలమోనుకు ఈ రాసిన పత్రికలన్నీ కూడా పేతురుకు, యోహానుకు, ఈ యొక్క యోహాను రాసిన పత్రికలు, పేతురు రాసిన పత్రికలు, ఆ తర్వాత అపొస్తలుడైన పౌలు గారు వీరికి రాసినటువంటి పత్రికలు, మరియు ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు మనకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. బిట్టు మనకు చాలా అర్థవంతంగా అర్థమవుతాయి కాబట్టి నేను ఎక్కువగా ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సరేనా, తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోక మందున దేవ, మీకు వందనములు తండ్రి. చదివిన వాక్యాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. ఒక సంఘ పెద్ద ఎలాగా ఉండాలి, సంఘాన్ని నడిపించేవారు ఎలాగో ఉండాలి, భార్య భర్తలు, భర్తను భార్య, భర్త భార్యను భర్త, వీరిద్దరూ ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలి, సంఘంలో మరి ఎలా మాదిరి కలిగి ఉండాలి అన్న విషయాలు మరి మాకు చెప్పారు తండ్రి. దాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. ఇంకా తండ్రి మంచి విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని క్రీస్తు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.